ఆపద్ధర్మమైనా సరే, లేదా చీఫ్ సెక్రటరీ ఇంటి ముందు పెట్టాలా? వారే కదా మూడు సార్లు తిప్పి పంపించారు డబ్బులు లేవని. డబ్బులుంటే మొదటిసారికి ఇంటికి వెళ్ళేవారు కదా తీసుకుని. పక్షాలైనా అధికార పక్షమైనా చీఫ్ సెక్రటరీ ఇంటి ముందు కూర్చోవాలా? అతను అన్నీ వదిలేసుకుని తన సర్వీసులో తను సంపాదించుకున్న మంచి పేరు, 2019 ముందుకు అతను మంచి పేరు ఉంది, మొత్తం వదిలేసుకున్నాడు. అంటే నీ కాశీ వెళ్ళి వదిలేస్తారు. నీకు ఇష్టమైంది ఏంటంటే ఇతను నిజాయితీ వదిలేసి వచ్చాడు, నిబద్ధత వదిలేసి వచ్చాడు. అశ్రిత పక్షపాతం, కులం, మతం, ప్రాంతం, బంధుత్వం, నేరస్తుడు ఆయన, ఖచ్చితంగా నేరస్తుడు ఆయన. దీని మీద వాళ్ళు ఏమని అనుకునేవండి. ఎందుకు ఇప్పుడు ఇప్పటికే అధికారులను బదిలీ చేస్తా ఉన్నారు, ఎలక్షన్ కమిషన్ సీరియస్ అవుతుంది, వీరు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు, రేపు ఇప్పుడు చేయొచ్చు వారిని కూడా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవచ్చు వారి మీద. ఫిర్యాదు చేసి వరకు ఆకూడదండి, సుమోటోగా స్వీకరించాలి దీన్ని. దీని కారకుడు ఎవరో మూలం తెలియదా? మనకు తెలిసినప్పుడు వాళ్ళకి తెలీదా? వాళ్ళని గెలగ నలిపేస్తారా? పోనీ దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? విధం చెడ్డ ఫలితం దక్కలు కదా. అలా బుర్ర ఉందా లేదా వాళ్ళకి? అసలు వస్తుంది స్పందన కదండి, చూడండి. ఈరోజు రేపు మీరు 1వ తారీఖున పెన్షన్ ఇవ్వాలా, ఇంటికి వచ్చేస్తున్నారు, మొత్తానికి ఎగ్గొట్టేశారు. చంద్రబాబు అడ్డం పడిపోటు ఇవ్వనివ్వట్లేదు, అసలు ఈ నెల మీకు పెన్షన్ లేవంటే బాధపడతారు. కానీ ఇవాళ కాకపోతే ఎల్లుండి వస్తాయంటే సర్లే ఎల్లుండి తీసుకుందాం అనుకుంటారు. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? నువ్వు వేళ చేత పంపించొద్దు కానీ అసలు పంపించొద్దు అని చెప్పలేదు కదా. ఇతను మళ్ళీ సచివాలయానికి రమ్మని తీసుకోమంటమే, దీనికి సమాధానం ఎవరు చెప్తారు? అందుకనే హత్య ఇప్పుడు అక్కడ సంభవించిన మరణాలకి బాధ్యుడిగా సీఎస్ని చేసి అతని హత్యానేరం నమోదు చేయాలా ఎలక్షన్ కమిషన్. ఊరికే ట్రాన్స్ఫర్ చేసి బదిలీ చేసి మూలపడేసి తూతూమంత్రంగా చర్యలు తీసుకోకూడదు. ఇదంతా జరుగుతుందని తెలిసే చంద్రబాబు గారు ముందే కోరారు, ఏమని మీరు పెన్షన్లకు సంబంధించి ఇవ్వండి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందించాలని సీఎస్నే కోరారు కదా. ఇందులో ఒక విషయం చెప్తాను వినండి, వైసీపీ పార్టీ వినా మిగతా పార్టీలు బాధ్యతగా వ్యవహరిస్తాయి, కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే ప్రజల శవాల మీద పేలాలు ఎరుకునే పద్ధతి నేను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కాడి నుంచి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చూస్తున్నాను. ఒక రాజశేఖర రెడ్డి తప్ప మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు కరెక్ట్గా చేశారు. రాజశేఖర రెడ్డి ఆ వారసత్వం వీళ్ళు కొనసాగిస్తున్నారు. ఎంతసేపు శవాల మీద పేలాలు ఎరుకుంటాం, ఏదో అడ్డం పెట్టుకోవడం, ఇది అత్యంత హేమ. ఇప్పుడు కోర్టుకు కూడా వెళ్ళారు వాళ్ళు ఈ పెన్షన్ విషయంలో, ఖాండ్రించి ఉమ్మేసింది కోర్టు న్యాయస్థానం, మామూలుగా కాదు, మొట్టిగా లేచింది, గోడ కూర్చో వేయించింది వాళ్ళ చేత. అయినా సరే వాళ్ళకి సిగ్గులేదు. అంటే సిగ్గు సర్వం మానవ మర్యాద అన్నీ వదిలేసిన వాడికి ఏమైనా చేస్తారు. ఇప్పుడు రాజకీయాల్లో నువ్వేనా బాగా చేసి ఉంటే, నేను బాగా పరిపాలించు నాకు ఓటేంటి అంటున్నావు కదా, అదే మాట మీద ఉండు. వీళ్ళు కూడా మేమేం చేస్తామని చెప్పుకుని వీళ్ళు కూడా రాజకీయం చేస్తారు. అంతేగాని ఈ మృతదేహాలను పెట్టుకుని శవం మీద పుట్టిన పార్టీ, శవం కోసం ఓదార్పులు చేసిన పార్టీ, శవాలను అడ్డం పెట్టుకుని హత్యలు దుర్మార్గమైన గొడ్డల పోటును గుండుపోటుగా చెప్పిన పార్టీ, కోడికత్తు పార్టీ ఇలాగే వ్యవహరిస్తాయి. ఇది మేము నిర్ధారణ చేసుకుంటాం. ఇంకా ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు జరగదు సార్, ఎన్నాళ్ళు కూడా మేము మాకు ఒక అనుమానం ఉండేది, నిజంగానే హత్య జరిగిందేమో, నిజంగా హత్యా ప్రయత్నం జరిగిందేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఇలాంటివి అయినా కొంచెం అటు ఇటుగా అనుమానాలు ఉన్నాయి. వీళ్ళ వ్యవహార సరి ఈ 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఫేర్ గేమ్ ఆడతాడు, వీళ్ళ ఫౌల్ గేమ్ ఆడతారు అనేటువంటిది నిర్ధారణ అయిందండి.